हेलो फ्रेंड्स मन वीडियो कोई कार्टून मरी इलस्ट्रेशन अभी चपे जीवित सत्यूरी तेसक इपड़ी चूस्त डूडल और पारिश्रमिकवे आई आनंद महेन्द्र तन ट्वीटर उ सो इकड़ इधर डूडल मध्य जगे संभाषण इधर मनुष्य सूचि इकड़ व्यक्ति संतोषम अने दाने कोसम नेन अंतटा वेतकुतुन्ना प्रपंच दी नी दी अभी अवतली वाइपु उन्न व्यक्ति अड़ी अवतली वाइपु उन्न व्यक्ति इदी नेन स्वंतंगा सृष्टिंचुकुन्नानु इदी नाकु नेनुगा तीसुकुन्नानु अनि चेप्ताडु कार्टून मनं तेलुसुकोवाल्सिंदी जीवितंलो సంతోషం అనేది ఎక్కడో దొరకదని అది మనకు మనమే సృష్టించుకోవాలని మనం చేసే పనులలోనే సంతోషాన్ని వెతుక్కోవాలని సో మై డియర్ ఫ్రెండ్స్ సంతోషం జీవితం ఆనందం అనే వాటి కోసం ఎక్కడో వెతకకండి ఈ చిత్రంలో ఒక వ్యక్తి తన రెండు చేతులు లేకున్నా తలపై మరియు రెండు భుజాలపై ఇటుకలను మోస్తూ తన దారిలో వెళ్తూ ఉంటాడు కానీ అక్కడ అన్ని అవయవాలు బాగా ఉండి ఒక మనిషి భిక్షాటన చేస్తూ కనిపిస్తాడు చిత్రం అత్యంత బాధ కలిగించిన కానీ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మనలో ఇలాంటి వాళ్ళు జీవితంలో కష్టపడి వైఫల్యాలను జయించి అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు కానీ కొందరు సమాజంలో అన్నీ బాగా ఉండి కూడా ఏమీ చేయకుండా సోమరితనంగా ఉండిపోతూ వృధా చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇలా సమాజంలో ఏమీ చేయకుండా సోమరిపోతుల్లాగా ఉంటూ సమయాన్ని వృధా చేసే వారిని మనం అపరిచితుడు సినిమాలో ఒక సీన్లో చియాన్ విక్రమ్ ఎలా శిక్షించాడో మనం చూసి ఉన్నాం ఈ చిత్రం చూసినట్లయితే ఒక క్రీడాకారుడు మారథాన్ రేసు పైన తన కాలు విరిగి కట్టు కట్టుకొని నడుస్తూ మనం అతను ఏదో సాధించాలి అని తపనతో ముందుకు వెళ్తూ ఉంటాడు కానీ పక్కన ఉన్న అతని ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తూ నవ్వుతూ నిరాశకు అతన్ని గురి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ఈ చిత్రం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏందంటే ఏదైనా మనము పని చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేయడం కానీ నిరాశకు గురి చేయడం కానీ నవ్వడం కానీ చేస్తారు నువ్వు ఏమి చేయలేవు నువ్వు దానికి పనికిరావు అన్నట్టుగా మాట్లాడతారు అప్పుడు మనం చేసే పని మీద పూర్తి స్థాయి శ్రద్ధ వహించినట్లయితే మనం తప్పకుండా విజయాన్ని సాధించవచ్చు సో ఇలాంటి వ్యక్తుల్ని మనం నిజ జీవితంలో ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాం మనం ఏదైనా పని చేసినప్పుడు వాటిని నిరాశపరిచే విధంగా మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు సో ఈ చిత్రం ఎంతో జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మన లక్ష్యం వైపు ప్రయాణించాలని ఎదురు వాళ్ళు ఏమి అన్నా వాటిని పట్టించుకోకుండా మన పని మీద మనం శ్రద్ధ వహిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని తెలియజేస్తుంది ఈ కనిపించే చిత్రం కొత్త రకమైన నిర్వచనాన్ని ఈనాటి జీవితాలకు అందిస్తుంది ఈ చిత్రంలో మనం చూసినట్లయితే మనం చేసే అన్ని పనులు సెల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారానే చేస్తున్నాం ఎగ్జాంపుల్ తీసుకుంటే షాపింగ్ కానీ పిల్లలు ఆన్లైన్లో వినడం క్లాసెస్ కానీ లేదా విధంగా మెయిల్స్ పంపడం కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయి ఉండొచ్చు సో మీటింగ్లు కండక్ట్ చేయడం కావచ్చు రిలాక్సేషన్స్ కావచ్చు న్యూస్ వినడం కావచ్చు వేరేజ్ లీజర్ టైంని యూటిలైజ్ చేసుకోవడం కావచ్చు మరియు మూవీస్ చూడడం కావచ్చు బిల్లులు పే చేయడం కావచ్చు ఫైనల్గా మనం ఫ్రెండ్స్తో చేసే చాటింగ్లు కూడా కావచ్చు ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ ఉపయోగించి కూర్చున్న దగ్గర నుంచే పనిని మనం కానిస్తున్నాము ఇవి మన పనిని ఎంతో సులువు చేశాయి కానీ మనుషుల మధ్య దూరాన్ని మాత్రం పెంచేశాయి మిత్రమా ఈ చిత్రం మనకు ఎలాంటి సందర్భంలోనైనా మనకు ఉన్న అవకాశాలను ఏమాత్రం వృధా చేయొద్దు అని తెలియజేస్తుంది ఈ చిత్రంలో ఒక వ్యక్తి నిచ్చెనను ముక్కలుగా విరగొట్టి అక్కడ చలి కాచుకున్నట్టుగా కనిపిస్తుంది అతను ఎక్కాల్సిన పెద్ద గోడ ఉన్న నిచ్చెనను ఎంతో దుర్వినియోగం చేసినట్టుగా కూడా అనిపిస్తుంది సో ఈ దీనివల్ల అతను చేసిన ఈ పిచ్చి ప్రయత్నం వల్ల అతను ఆ గోడపైకి వెళ్ళే అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశాడు అని చెప్పుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎలాంటి ఆపదలో ఉన్నప్పుడైనా అక్కడ ఉన్న అవకాశాలను ఏమాత్రం వృధా చేయకుండా వాటిని ఒడిసి పట్టుకొని అలాంటి సమస్య నుంచి దూరం కావాలి ఇప్పుడు వచ్చే ఈ చిత్రం ఎంతో కొంత పిచ్చితనాన్ని సూచించిన పనియే దైవం అన్నట్టుగా అనిపిస్తుంది
ఈ కార్టూన్లో ఒక వ్యక్తి ఓడ మునిగిపోతూ ఉన్న తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఈ చిత్రంలో ఓడ మునిగిపోతుంది, మిగతా వాళ్ళందరూ ఓడ నుంచి దూకి తమ ప్రాణాలను రక్షించుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మన హీరో మాత్రం నిచ్చెనపై నిలుచుండి ఆ ఓడ ఒకవైపు వంగి నీళ్ళలో మునిగినా కూడా ఆ ఓడకు రంగులు వేస్తూ కనిపిస్తుంటాడు. ఈ చిత్రం పని మీద శ్రద్ధ ఉంటే పక్కన ఏమి జరిగినా కూడా చూసుకోకూడదు అని తెలియజేస్తుంది. కానీ మరీ ఇంత పిచ్చగా మాత్రం చేయకూడదు. ఈ చిత్రం నీ దగ్గర ఎన్ని వనరులు ఉన్నాయి అనే విషయం కాదు, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకపోవడం కొంత తెలివి తక్కువతనాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ చిత్రంలో ఒక వ్యక్తి తన కాళ్ళ కింద కొన్ని నిచ్చెనలు ఉన్నా వాటిని సరిగా ఉపయోగించుకోకుండా ఆ గోడ పక్కన ఏమి జరుగుతుందో చూద్దాం అని నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వారి వద్ద అన్ని వనరులు ఉన్నా, అన్ని అవకాశాలు ఉన్నా, కానీ వాటిని సరైన విధానంలో ఉపయోగించుకోకుండా వృధా చేస్తుంటారు. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఇలాంటి వ్యక్తులు కనిపించారా? కనిపిస్తే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇప్పుడు వచ్చే కార్టూన్ నాకు అత్యంత ఇష్టమైనదిగా నేను చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏ గుడ్ బుక్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో ఇక్కడ ఈ బుక్లోకి రాకముందు కొందరు వ్యక్తుల్ని మనం చూడవచ్చు. వారి వేషధారణ చాలా విచిత్రంగా ఉంటుంది, అంటే వాళ్ళు నాగరికతకు దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే వారు బుక్ నుంచి ప్రయాణం చేస్తారో వారు ఒక గొప్ప వ్యక్తులుగా తయారైనట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఒక పుస్తకం ఒక మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందో ఈ కార్టూన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, బుక్స్ చదవడం వలన గొప్ప వాళ్ళు అవుతారని మనం ఈ ఇల్లుస్ట్రేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టు చెప్పడం మర్చా. నేను కూడా పుస్తకాలు ఎక్కువగానే చదువుతాను. మరి మీరు చదువుతారా? కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో డియర్ ఫ్రెండ్స్, అవి కార్టూన్లు చెప్పే జీవిత సత్యాలు. మీకు ఏ కార్టూన్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.